మామిడి ఆకులతో ఇంట్లోని వందల కష్టాలు తొలగిపోతాయి. అవి ఎలాగో తెలుసుకోండి. పెండింగ్లో ఉన్న పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఇది సహాయపడుతుంది. వివాహాలు, పూజలు లేదా గృహప్రవేశం వంటి శుభకార్యాల్లో మామిడి ఆకులను శుభప్రదంగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులను వేలాడదీయడం వల్ల గృహస్థులకు హాని ఉండదు. దీనితో నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి ప్రవేశించదు. ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును నిర్ధారిస్తుంది. శనివారం మామిడి ఆకులను ఉపయోగించి పూజ చేయడం ద్వారా ఆటంకాలు ఉన్నా సరే పనులు పూర్తి చేస్తారు. ఇంట్లోని పూజ గదిలోని మామిడి ఆకులతో దీపాన్ని అలంకరించి గణేష విగ్రహం దగ్గర మామిడి ఆకులను ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. మామిడిని హనుమంతుడికి ఇష్టమైన పండుగ భావిస్తారు. హనుమంతుడు దేవాలయంలో గంధపు మామిడి ఆకులపై శ్రీరామ అని రాసి రోజూ పూజించాలి. అది మనకు హనుమంతుని అనుగ్రహాన్ని ఇస్తుంది. మామిడి పండ్లు అలాగే మామిడి ఆకులను పూజలో ఉపయోగిస్తే హనుమంతుని విశేష అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంటి గుమ్మం వద్ద పూజల సమయంలో మామిడి ఆకులను ఉపయోగిస్తాం. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు సమస్యలు అదుపులోకి వస్తాయి. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చు. అలాగే శనివారం నాడు చంద్రుడికి 11 మామిడి ఆకులను సమర్పించాలి. ఈ శనివారం ముడివేస్తే వచ్చే శనివారం తీయాలి. ప్లాస్టిక్ పువ్వులను, ప్లాస్టిక్ ఆకులను వేలాడవేయవద్దు. ఆరోగ్య సమస్యలను దూరం అవుతాయి. మామిడి ఆకుల చుట్టూ ఉండే వాతావరణం సానుకూలంగా శక్తినిస్తుంది. అందుకే మామిడి ఆకులను ప్రతి శుభకార్యానికి, పండుగకు ఉపయోగిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.